నమస్కారం ఈరోజు మనం జీవన శైలి వ్యాధుల్లో బీపీ తర్వాత హార్ట్ ప్రాబ్లం అవి ఎందుకు వస్తాయి అసలు ఏంది అనే వాటి గురించి మాట్లాడుకుందాం జీవనశైలి వ్యాధులు ముఖ్యంగా మనకి బీపీ కానీ గుండె సమస్యలు హృదయ సమస్యలు కానీ గుండె సమస్యలు కానీ అవి వాతం కలవచ్చు ఎందుకంటే ఇది కపము ఇది పిత్తం ఇది వాతం ఒక సంవత్సరం నుండి పద్నాలుగు సంవత్సరాలు కఫరోగాలు వస్తాయి తర్వాత పద్నాలుగు నుండి అరవై వరకు పిత్త రోగాలు వస్తాయి అంటే గ్యాసు యాసిడిటీ అల్సరు ఐబిఎస్ అలా కడుపు సంబంధించిన రోగాలు అండి తర్వాత అరవై నుండి వంద సంవత్సరాల వరకు వాత రోగాలు రావాలి రూల్ ప్రకారం ఎందుకంటే మన బాడీ అనేది అప్పుడు రావాలి కానీ ఇప్పుడు మన దౌర్భాగ్యత దౌర్భాగ్య స్థితి ఏంటంటే తొందరగానే ముప్పై ఏళ్ళకి ఇరవై ఏళ్ళకే వస్తున్నాయి దానికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఒక కారణం ఏంటంటే మన రక్తంలో ఒక మన శరీరంలో ఉన్న రక్తంలో ఐదు లీటర్ల రక్తంలో ప్రతి ఒక లీటర్కి రెండు గ్రాముల గ్లూకోజ్ ఉండాలి కానీ అంతకన్నా అంటే దాన్ని బట్టి చూస్తే మనకి రెండు గ్రాముల గ్లూకోజ్ అంటే పది గ్రాముల గ్లూకోజ్ సరిపోతుంది కానీ మనం దానికి పది గ్రాములు గ్లూకోజ్ కావాల్సింది మనం వందల గ్రాములు గ్లూకోజ్ మనము టీ తాగటము తర్వాత షుగర్ ఎక్కువ తింటాము ప్రతి జ్యూసుల్లో షుగర్ వేయటం మనం తీసుకునే షుగర్కి చాలా పేర్లు ఉంటాయి ఒకటే కదా ఏదో ఒక పేరు ద్వారా మనము ఆ లేబుల్ చూడం మనం తీసుకునే ప్రోడక్ట్లో ఏదైనా దానిలో ఇలా షుగర్ మన బాడీలో ఎంటర్ అయ్యి మనకి వాత రోగాలు బీపీ వస్తుంది దీనికి మనం మీరు చేయాల్సింది ఫస్ట్ మనము బీపీకి మీరు చేయాల్సింది ఏంటంటే ఇది కపం ఇది పిత్తం వాతం వాతం పెరగటం ఎందుకు పెరుగుతుంది వాతము నేను చేసిన రీసెర్చ్ ప్రకారం నేను రెండు బుక్స్ రాయటం చదివింది మన ఆరోగ్యం మన చేతుల్లో సెకండ్ బుక్ ఆయుర్వేదం మీద ఒక బుక్ రావటం జరిగింది భారతీయ జీవన విధానం అని దానిలో నేను రాసిన దాని ప్రకారం ఈ వాతం పెరగటానికి కారణం ఏంటంటే మన బాడీలో కెమికల్స్ పెరిగితే వాతం పెరుగుతుంది కెమికల్ పెరగటానికి మెయిన్ కారణం ఏంటంటే మనం అన్నం తింటున్నాం అంటే అన్నం తింటలేము ఈ అన్నం పండటానికి యూరియా వాడుతున్నారు కాబట్టి యూరియా ఈ కెమికల్ మన బాడీలో పోవటం బట్టి తొందరగా మనకేమొస్తుంది బీపీలు వస్తున్నాయి తర్వాత గుండె సమస్యలు వస్తున్నాయి అదొక రీజన్ సెకండ్ రీజన్ ఏంటంటే ఈ రోగాలు తగ్గటానికి ఏంటంటే ఆయిల్ నూనె పాతకాలం ఏంటంటే ఇప్పుడు మా ఇంట్లో నూనె కావాలనుకో మా ఇంట్లో ఉన్న నూనె నువ్వులు తీసుకెళ్ళి పట్టించుకొని తెచ్చేది లేదంటే సరిగ్గా తీసుకుని అలా కాకుండా ఈ రిఫైండ్ ఆయిల్లో మామూలు రిఫైండ్ ఆయిల్లో ఏడు కెమికల్స్ డబుల్ రిఫైండ్ ఆయిల్లో పన్నెండు కెమికల్స్ వాడరు ఇట్లా వాడుతున్న దాన్ని బట్టి మన శరీరంలో ఏమైతుందంటే అందులో ఉన్న కెమికల్ మన శరీరంలో ప్రవేశించి వాతం పెరిగి మనకు బీపీ కానీ గుండె సమస్యలు కానీ వస్తుంది అయితే మీరు ఇందులో చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీకు బీపీ ఉంది అనుకో ఎవరికన్నా ఆటోమేటిక్గా మీరు న్యాచురల్గా తగ్గించుకోవచ్చు తగ్గించడానికి ఫస్ట్ రెమెడీ ఏంటంటే మీరు ఏదైతే అన్నం తినకుండా అన్నం బదులు మనం అన్నం మీరు తినాలి అనుకుంటే మనకి ఆర్గానిక్ రైస్ అన్న అంటే కెమికల్ లేకుండా పండిన రైస్ మీరు తీసుకోవచ్చు సెకండ్ ఏంటంటే మీ ఆయిల్ ఏదైతే నూనె ఉందో అది రిఫైండ్ ఆయిల్ వాడకుండా గానుగు నూనె వాడుకోండి తర్వాత వీటితో పాటు మన ఫుడ్డు మనం ఇంకా మనము ఏదైనా మనం తినే గోధుమలు కూడా వల్ల కూడా దానిలో ఉన్న తీపిదనాన్ని బట్టి కూడా మన బాడీలో గ్లూకోజ్ పెరుగుతుంది అయితే మీరు చూడండి చిరుధాన్యాలు తీసుకోవాలి ఈ డైట్లో కొర్రలు ఊదలు అరికలు సామలు కొర్రలు ఐదు రకాలు ఎందుకు చిరుధాన్యాలు తీసుకోవాలంటే ఈ చిరుధాన్యాలు ఏంటంటే మనకి ఈ ఒక ఆహారంలో ఉన్న ఫైబర్ ఫైబర్ లేకుంటే కార్బోహైడ్రేట్స్ పీచు పదార్థం పిష్ట పదార్థం అంటారు తెలుగులో పీచు పదార్థం కానీ పిష్ట పదార్థం కానీ బియ్యంలో మూడు వందల డెబ్బై ఐదు శాతం ఉంది అదే గోధుమలో డెబ్బై ఐదు శాతం ఉంది కానీ మన చిరుధాన్యాలలో కొర్రలు ఊదలు అరికలు సామలు అడ్డుకొర్రలు ఇంకొకటి కూడా ఉంది మన తెలుగు వాళ్ళం మన తెలంగాణ కానీ ఆంధ్రాలో ఉన్న తెలుగు వాళ్ళు మీరు మార మీకు ఏది తిన్నా మనం అన్నం తింటేనే కడుపు నిండా ఫీలింగ్ వస్తుంది దానికి మీకు ఏదైతే నవర రైస్ అని రైస్ లాగానే ఉంటుంది కేరళ నుండి వస్తుంది ఎర్రగా ఉంటుంది ఆ నవర రైస్ తీసుకున్నా మీకు బీపీని గుండె సమస్యలు తగ్గించుకోవచ్చు మీరు దాన్ని ఏం చేయొచ్చు అంటే ఈ ఫుడ్ తినటం వల్ల అంటే ఈ పది నిష్పత్తి లోపల ఉన్న పీచు అండ్ పీచు పదార్థం పిష్టు పదార్థం అంటే ఫైబరు కార్బోహైడ్రేట్స్ పది శాతంలో ఉన్న పది నిష్పత్తి లోపల ఉన్నాయి కాబట్టి ఈ ఫుడ్ వల్ల రోగాన్ని తగ్గించి అంటే బీపీని కంట్రోల్ చేసే కెపాసిటీ దానికోసం కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే బీపీ తగ్గాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు కెమికల్ అనేది లోపలికి పోకుండా చూసుకోవాలి తర్వాత రెండోది మనకి కషాయాలు కొన్ని కషాయాలు కూడా చెప్తా ఎందుకంటే నేను పన్నెండు సంవత్సరాల నుండి వైద్య సేవలు అందిస్తున్న ప్రజలకి నేను కొన్ని వేల మందికి ఈ ఆయుర్వేదిక రెమెడీస్ అంటే రెండు నేను ఒక ఎయిటీ ల్యాక్స్ పద్దెనిమిది లక్షలు పెట్టి ఆల్టర్నేట్ మెడిసిన్ ముఖ్యంగా న్యాచురోపతి తర్వాత ఆయుర్వేదం కషాయాలు తర్వాత ఓమియో అంటే న్యాచురల్ మీద నేను ఎంతో రీసెర్చ్ చేయటం జరిగింది దాని ద్వారా నేను చెప్పేది ఏంటంటే మీకు నేను లైవ్ నేను కొందరికి పేషెంట్లు ఇచ్చిన చేసిన రెమెడీసే మీకు చెప్తున్నా మీకు ఈ బీపీ కానీ గుడ్డె సమస్య ఉన్నోళ్ళు దోసకాయ జ్యూస్ కానీ మార్నింగ్ ఎర్లీ మార్ సొరకాయ జ్యూస్ కానీ గుమ్మడికాయ జ్యూస్ కానీ ఈ మూడు జ్యూసులు తాక్కుంటూ మీరు ఈ గ్లూకోజ్ అంటే ఈ తీపి పదార్థాలు దేని ద్వారా అయినా తీపి మీ మనకి పోకుండా మీరు చూసుకోగలిగితే మీ ఆటోమేటిక్గా ఒక పది రోజుల్లో మీ బీపీ నార్మల్ అయితే మీ గుడ్డ సమస్య అంటే మీ గుడ్డలో ఉన్న కొవ్వు కూడా మీరు తగ్గించుకోవచ్చు